రంగస్థలం లాంటి సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్ మూవీ తర్వాత రామ్ చరణ్ నటిస్తున్న చిత్రం వినయ విధే రామ. ఈ చిత్రానికి బోయపాటి శ్రీని దర్శకత్వం వహిస్తున్నాడు. వీరిద్దరు కాంబినేషన్ వస్తున్న మొట్టమొదటి చిత్రం ఈ చిత్రం. ఈ చిత్రంపై భారీ అంచనాలున్నాయి. ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్ సాంగ్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. రిలీజ్ అయిన టీజర్ అయితే మాస్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఇక సాంగ్ విషయానికి వస్తే ఫ్యామిలీ ఆడియన్స్ కి బాగా కనెక్ట్ అయిపోయింది. బోయపాటి శ్రీని సినిమా అంటేనే అటు మాస్ ఎంటర్టైన్మెంట్ తో పాటు ఇటు క్లాస్ ఎంటర్టైన్మెంట్ కూడా ఉంటుంది. ఫ్యామిలీతో ముడిపడిన భావోద్వేగాలు చాలా చాలా అద్భుతంగా ఉంటుంది బోయపాటి శ్రీని సినిమాలో. ఈ సినిమాలో చాలా ఫైట్లు ఉండబోతుంది తెలుస్తుంది. ఎన్ని ఫైట్లు ఉన్నా ఇంటర్వెల్ ముందు వచ్చే ఫైట్ చాలా అద్భుతంగా ఉండబోతుంది తెలుస్తుంది. ఈ ఫైటే సినిమా మొత్తానికి హైలైట్ కాబోతుందట. ఎందుకంటే ఈ ఫైట్ సీన్ లో దాదాపు 500 మంది జూనియర్ ఆర్టిస్టులు మరియు 100 మంది ఫైటర్లతో ఈ ఫైట్ ని తెరకెక్కించాడు బోయపాటి శ్రీను. గతంలో బోయపాటి శ్రీని సినిమాలను పరిశీలిస్తే ఇంటర్వెల్ ముందు వచ్చే ఫైట్ చాలా అద్భుతంగా ఉంటుంది. ప్రేక్షకులను బ్రహ్మాండంగా ఆకట్టుకుంటుంది కూడా ఆ ఫైట్ లో. ఈ చిత్రం జనవరి 11 ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కాబోతుంది. చూద్దాం రంగస్థలం తర్వాత రిలీజ్ కాబోతున్న ఈ చిత్రం ఎలాంటి రికార్డులను బ్రేక్ చేస్తుందో. భారీ స్థాయిలో రిలీజ్ కాబోతున్న ఈ చిత్రం ఎలాంటి రికార్డులను బ్రేక్ చేస్తుందో మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియచేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరికొన్ని మూవీ అప్డేట్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.